అందరికీ నమస్కారం. సప్త సాగరాలు దాటి ఈ సినిమా నాకు నందినిరెడ్డి, డైరెక్టర్ నందినిరెడ్డి, నేను ఏదో ఊరిలో ఉంటే ఫోన్ చేసి అర్జెంటుగా వెళ్ళి సినిమా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఫెంటాస్టిక్ మూవీ. ఇది అంటే ఎలాంటి సినిమా, ఈ లవ్ స్టోరీయా, యాక్షనా, వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం ఇట్ ఈజ్ అంటే అసలు ట్రైలర్ కూడా చూడొద్దు, డైరెక్ట్గా వెళ్ళి సినిమా చూడని చెప్పింది. సో ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఈ సినిమా చూడడం జరిగింది, కన్నడ వర్షన్. అంటే ఈ సినిమా గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది ప్రేమ కథ అని చెప్పాలా, జీవిత కథ అని చెప్పాలా, ఎలాంటి కథ అని చెప్పాలని మాటలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు కాసేపు సైలెంట్గా మనలో మనం ఆలోచించుకుంటూ ఇంటికి తీసుకెళ్ళిపోయేంత గొప్ప సినిమా ఇది. ఇది కన్నీళ్ళు హ్యుమానిటీకి సాక్ష్యం అయితే, అంటే టియర్స్ ఆర్ ఎవిడెన్స్ దట్ హ్యుమానిటీ ఈస్ ప్రివేలింగ్, ఇట్ ఈస్ దిస్ ఫిలిం ఇస్ అన్ ఓషన్ ఆఫ్ టియర్స్. ఇది ఒక అంత హ్యుమానిటీ ఉన్న కథ, అంత డెప్త్ ఉన్న సినిమా ఇది. అంటే ఒక క్రైమ్ ప్రేమ ఎంత తప్పైనా చేయనిస్తుంది మనిషిని, ఎంత సాహసమైనా ఎంత రిస్క్ అయినా తీసుకొని ఇస్తుంది ప్రేమ. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే సప్త సముద్రాలంత ప్రేమ, దాని ఆవల కూడా ఉన్నంత ప్రేమ అని చెప్పిన సినిమా ఇది. అలాంటి ఒక రిస్క్ తీసుకుంటే దానివల్ల ఎన్ని జీవితాలు నాశనమైపోతున్నాయి, ఎన్ని జీవితాలు ప్రభావితం అవుతున్నాయి అని ఎంతో డీటెయిల్డ్గా ప్రతి షాట్లోనూ కథ ఉంది. ప్రతి షాట్లోనూ కథ చెప్పటం అనేది చాలా టఫ్. అలాంటిది ప్రతి ఒక షాట్ మిస్ అయిపోతే, ఒక కాస్త కథ మిస్ అయిపోతామేమో అన్నంత టైట్గా ఈ సినిమా చేసి, ఆ తర్వాత ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంది అని చెప్పి ఒక 5 మినిట్స్ గ్లిమ్స్ వేశారు ఆ సెకండ్ పార్ట్కి. ఆ గ్లిమ్స్లో ఇంకా పెద్ద జీవితం ఉందంటే ఒక 22 ఏళ్ళ కుర్రవాడికి 33 ఏళ్ళ దాకా జీవితం చెప్పి, మళ్ళీ 33 ఏళ్ళ నుంచి ఇంకా ఎంత జీవితం అనుభవించాడు ఒక్క డెసిషన్ తీసుకున్నందువల్ల లైఫ్లో, ఒకే ఒక డెసిషన్ అని చెప్పటం, అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్ వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ ఎ గ్రేట్ స్క్రీన్ ప్లే రైటర్ సమ్మన్ లైక్ రక్షిత్ షెట్టి. రక్షిత్ షెట్టి ఇంత గొప్ప రైటర్ కాకపోయి ఉంటే ఈ కథని ఎంత గొప్పగా అర్థం చేసుకునేవాడు కాదేమో. అండ్ రుక్మిణి వసంత్, షీ విల్ నాట్ లీవ్ అవర్ మెమరీ ఫర్ ఎవర్. ఆవిడ మన జీవితంలో మనకి గుర్తున్నంతసేపు ఒక గీతాంజలిలో గిరిజలాగా, ఆవిడ అభినందనలో శోభన్లాగా, ఎలా మనకి లైఫ్ లాంగ్ మనకు గుర్తుండే క్యారెక్టరు ఈ సినిమాలో ఆవిడ క్యారెక్టర్ లాంటిది, రుక్మిణి వసంత్ గారి క్యారెక్టర్. కంగ్రాచులేషన్స్ ఫర్ డూయింగ్ ఎ లైఫ్ టైమ్ మెమొరబుల్ క్యారెక్టర్. అండ్ హేమంత్ రావు గారు, ఆయన అద్వైత్, గురుమూర్తి, చరణ్ రాజ్, వీళ్ళు కెమెరామెన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. మోస్ట్ పొయిటిక్ ఫిల్మ్ ఎవర్ మేడ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. ద ఫోటోగ్రఫీ, నేను ఇంతకుముందు హేమంత్ గారితో మాట్లాడుతున్నాను, జైల్ సీక్వెన్స్ ఉంటుంది చాలాసేపు సినిమాలు, ఎక్కువసేపు జైల్లో పెట్టిన ప్రతి షాటు ఎక్కడో చోట సన్ రేసు, ఇక్కడ లోపల ఇంటీరియరు కలిపి కంపోజ్ చేశారు. అంటే ఇది జైలు, బయట ప్రపంచం పిలుస్తోంది మనని, ఒక ఫ్రీడమ్ పిలుస్తోంది, మనం చేసిన తప్పులకి ఫ్రీడమ్ మిస్ అయిపోయి ఉన్నామని ఒక పెయిన్ హోల్డ్ చేశారు సినిమాలో. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే మీరు చూసేటప్పుడు ఆస్వాదిస్తారు, చూస్తున్నప్పుడు ఇంత పొయిటిక్గా తీశారా సినిమాని ఆనందించడానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ సినిమా చూస్తేనే సెకండ్ పార్ట్ ఇంకా బాగా ఎంజాయ్ చేయగలం మనం. సో డెఫినెట్గా ఈ సినిమా మనం చూసి సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూసి ఆ తర్వాత సెకండ్ పార్ట్ కూడా చూడటం అనేది ఈ ఫస్ట్ ఈ మొత్తం ప్రక్రియ, ఈ సినిమా చూడటం, ఎదురు చూడటం, ఆ సినిమా చూడటం, ఈ మొత్తం ప్రక్రియ ఒక జీవితంలో ఒక చాలా మధుర అనుభూతి మనకి. డోంట్ మిస్ దట్ ప్యూర్ హ్యాపీనెస్ ఆఫ్ ఎంజాయింగ్ దిస్ ఫిలిం. ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.